गुड मॉर्निंग चिल्ड्रन्स मनम इंतमंदु क्लास लो प्रीवियस पीरियड लोपट मनम ई पॉइंट्स डिस्कस जरिगिंदी एमंटि अंटे वस्तु चलन दिश पै स्थिति पै बल प्रभावम ए विधंगा उंटदन्नटुवंटिदि मनम डिस्कस जरिगिंदी अवि एमंटियो मल्ल ओकसारि चूद्दाम एदि वस्तु चलन दिश स्थिति पै बलान्नि अप्लाई चेसिनप्पुडु मनकि एमैतदनि चूसाम फुट्बाल नु तन्नप्पुडु अदि बल प्रयोगं वल्ल निश्चल स्थिति नुंचि గమన స్థితిలోకి వచ్చింది అట్లనే గమన స్థితిలో ఉంటే మనం దాని మీద ఇంకా బలాన్ని ప్రయోగిస్తే వేగం పెరిగింది అట్లనే గమన స్థితిలో ఉంటే వేగాన్ని తగ్గడం కూడా జరుగుతుంది అట్లనే గమన స్థితిలో ఉంటే బల ప్రయోగం వల్ల దాని యొక్క దిశ అనేటువంటిది మారుతుంది అట్లనే గమన స్థితిలో ఉన్నటువంటి బాల్పై బల ప్రయోగం చేస్తే అది నిచ్చల స్థితికి వస్తుంది అంటే నిచ్చల స్థితి ఫస్ట్ మనం నిచ్చల స్థితి గమన స్థితికి వచ్చింది మళ్ళీ లాస్ట్కు నిచ్చల స్థితి కూడా వస్తుంది వేగం పెరుగుతుంది తగ్గుతుంది దిశ మారుతుంది ఈ ఐదు పాయింట్స్ మనము డిస్కస్ చేయడం అనేటువంటిది జరిగింది ఇప్పుడు మళ్ళీ ఒకసారి చూద్దాము ఇది బాల్ ఈ బాల్ మీద మనం ఏం చేసాము ఈ బాల్ నిచ్చల స్థితి ఉంది ఈ నిచ్చల స్థితిలో ఉన్నటువంటి బాల్ను బలాన్ని మీద అప్లై చేసాము బలాన్ని అప్లై చేస్తే ఇది ఏం స్థితిలోకి వచ్చింది అంటే గమన స్థితిలోకి వచ్చింది ఇది నిచ్చల స్థితిలో ఉన్నటువంటి బాల్ను దాని మీద బలాన్ని అప్లై చేస్తే అది గమన స్థితిలోకి వచ్చింది ఇదే బాల్ ఈ బాల్ మీద మళ్ళీ బలాన్ని ప్రయోగించింది ఇప్పుడు ఇది గమనస్థితిలో ఉంది ఈ నిచ్చల స్థితి ఉన్నటువంటిది గమనస్థితిలోకి వచ్చింది ఇప్పుడు గమనస్థితిలో ఉన్నటువంటి దాని మీద మళ్ళీ మనం బలాన్ని అప్లై చేస్తే మనకు దాని వేగం పెరిగింది ఇది అంటే ఫస్ట్ గమనస్థితికి వచ్చింది ఇప్పుడు దీని మీద బలాన్ని అప్లై చేస్తే వేగం పెరిగింది నెక్స్ట్ ఏమైంది మళ్ళీ బలాన్ని అప్లై చేసాం అంటే వేగం అనేటువంటి తగ్గింది అంటే దీని మీదనే గమనస్థితిలో ఉన్నటువంటి బాల్ మీద బలాన్ని అప్లై చేసినప్పుడు వేగం పెరుగుతుంది వేగం తగ్గుతుంది ఇంకా దిశ కూడా మారుతుంది నిచ్చల స్థితిలోకి వస్తుంది ఈ పాయింట్స్ మనం డిస్కస్ చేయడం జరిగింది ఏది పీరియడ్ నెంబర్ 14లో మనం డిస్కస్ చేసినటువంటి పాయింట్స్ ఏంటంటే గివ్ అన్నమాట అంటే నిచ్చల స్థితిలో ఉన్నటువంటి బాల్ మీద బలాన్ని అప్లై చేస్తే గమన స్థితికి వచ్చింది ఈ గమన స్థితిలో ఉన్నటువంటి బాల్ మీదకి మనం బలాన్ని ప్రయోగిస్తే వేగం పెరగొచ్చు వేగం తగ్గొచ్చు దిశ మారుతుంది నిచ్చల స్థితిలోకి వస్తుంది ఇది మనము ఇంతకుముందు అంటే ప్రీవియస్ అంటే 14th పీరియడ్ లోపట మనం డిస్కస్ చేసినాము ఇప్పుడు ప్రజెంట్ పీరియడ్ చూడండి ప్రజెంట్ పీరియడు మనకు 15వ పీరియడు దీంట్లో మనకు పేజ్ నెంబర్ 14లో ఉంది ఇది మనకి ఇక్కడ ఏమి ఇచ్చినట్టు కృత్రిమ నెంబర్ 12 ఇది కూడా సేమ్ ఇంతకుముందు ఇది సేమ్ కాకపోతే ఇక్కడ క్యారీమ్ బోర్డు లోపల మనకి కృత్రిమ చూస్తుండు ఇంతకుముందు ఒక బాల్ చూస్తుంది సేమ్ దాని మీద ఒకటే పాయింట్స్ సేమ్ ఉంటాయి మన క్యారీమ్ బోర్డు అన్నప్పుడే ఇక్కడ స్ట్రైకర్ ఉంటుంది ఇక్కడ కాయిన్స్ ఉంటాయి ఇది తెలుసు మనం ఇవన్నీ కూడా ఇంకా మనం ఏంటంటే కాయిన్స్ అంటాము తర్వాత దీన్నేమో స్ట్రైకర్ అంటాము ఇది క్యారమ్ బోర్డు ఈ క్యారమ్ బోర్డు మీద మధ్యలో మనం కాయిన్స్ పెట్టి ఇటు నుంచి ఫోర్త్ మెంబర్స్ కానీ టూ మెంబర్స్ కానీ ఆఫ్టర్ తెలుసు ఒక క్యారమ్ బోర్డు కాయిన్ను స్ట్రైకర్తో కొట్టండి కొట్టినప్పుడు ఏమవుతుంది మనకి ఇక్కడ ఉన్నటువంటి ఇవన్నీ కూడా మనకి ఏమవుతుంది చెల్లా చెదరవుతాయి చెల్లా చెదరయి మనకు అందులో వాడడం జరుగుతుంది ఇక్కడ ఉన్నటువంటి అన్ని కూడా కాయిన్స్ చెల్లా చెదరయి మనకి ఇందులో గోల్లో వాడడం జరుగుతుంది మీ స్నేహితులు కూడా అలానే కొట్టం అంటే ఇద్దరు మండినప్పుడు మన ఫ్రెండ్ కూడా కొడతాడు మీరు కొట్టిన ప్రతిసారి కాయిన్ ఒకే దిశలో కదులుతుందా అంటే కొట్టినప్పుడు ఒకే దిశలో మనము ఎక్కడైతే కాయిన్స్ ఉంటాయో అక్కడ కొట్టడం అనేది జరుగుతుంది అంటే మనము కొట్టినటువంటిది అన్నీ ఒకటే దిశలో కొట్టాం నో ప్రతి సందర్భంలో కాయిన్ కదిలే దిశను మారుతుంది అని మీరు గమనించు ఎస్ ఇక్కడ ప్రతి సందర్భం ప్రతిసారి కొట్టినప్పుడు ఆ కదిలేటటువంటి కాయిన్ దిశ ఏమవుతుంది మారుతుంది ఇది మనకు తెలుసు ఇక్కడ ఇచ్చిన దాన్నే క్యారమ్ కాయిన్ స్ట్రైకర్తో కొట్టినప్పుడు కాయిన్తో పాటు స్ట్రైకర్ కూడా దిశ మారుతుంది ఇక్కడ మనకు కాయిన్ది మారుతుంది దిశ స్ట్రైకర్ది కూడా దిశ మారుతుంది ఉంటుంది కదా దానికి కారణం ఏంటంటే మనము బలాన్ని అక్కడ అప్లై చేస్తున్నాం బలాన్ని ప్రతిసారి డిఫరెంట్ వేలో మనం బలాన్ని అప్లై చేస్తున్నాం కాబట్టి మనకు అక్కడ మారుతుంది పై పరిశీలన బట్టి ఫలిత బలం నిశ్చల స్థితిలో ఉండే వస్తువుని గమనం ఇంతకుముందే టాపిక్స్ గమనానికి వస్తుంది గమనంలో ఉన్నప్పుడు మనకి ఏమొస్తుంది నిచ్చల స్థితిలోనికి తేవడము అది వస్తువు వడిని దిశను మారుతుంది అని మనకు అర్థం ఇదే ఇంతకుముందు చెప్పినటువంటి పాయింట్సే మనకి ఏముంది గమన స్థితిలో ఉన్నటువంటి నిచ్చల స్థితిలో ఉంటే గమన స్థితిలోకి వచ్చింది గమన స్థితిలో ఉంటే నిచ్చల స్థితిలోనికి ఒకటి వచ్చింది తర్వాత వడి అంటే వేగం మారుతుంది దిశ మారుతుంది ఈ నాలుగు పాయింట్స్ మనం ఇక్కడ డిస్కస్ బలము కేవలం వస్తువు చలస్థితి మాత్రమే మారుతుందా లేదా ఇంకేమైనా ప్రభావం ఉందా దీని మీద మనకు ఈ పాయింట్ మీద ఉంది ఇంతే మనకి ఇంతకుముందు డిస్కస్ చేసిందే ఇందులో ఉంది నెక్స్ట్ చూడండి ఇక్కడ మనకేం చేస్తారు క్యారమ్స్ ఆడుతూ క్యారమ్స్ ఆడినప్పుడు మనకేమవుతుంది స్ట్రైకర్తో కొట్టినప్పుడే
మనకి కాయస్ అన్ని కూడా ఏమవుతున్నాయి చెల్లాచెదరై ఒకటొకటి ఒక్కొక్క యాంగిల్లో పోతుంది. మనకు వేరే వ్యక్తి ఆడేటప్పుడు మనం దీన్ని వేరే యాంగిల్లో కూడా కొట్టడం అటువంటిది జరుగుతుంది. ఇది మనకు తెలుసు క్యారమ్ ఆడేటప్పుడు మనకి ఈ విధంగా ఈ కాయన్స్ అన్ని కూడా కదులుతాయి. ఇక్కడ స్ట్రైకర్తో కొట్టినప్పుడు మనం వేరే వేరే దిశలో ఓడుతుంది. అట్లనే మనం ఇక్కడ చూడండి వ్యక్తులు, ఇక్కడ ముగ్గురు వ్యక్తులు మరి ఏం చేస్తున్నారు, క్యారమ్స్ ఆడుతారు. క్యారమ్స్ ఆడినప్పుడు ఏమవుతుంది అక్కడ మనకు, ఇక్కడ మనకు దీన్ని చూసిన తర్వాత మనకి ఏముంది, ఇవి కాయిన్స్, ఇక్కడ ముగ్గురు వ్యక్తులు ఉన్నారు. వ్యక్తులు ఉన్నప్పుడు అక్కడ ఏమవుతుంది మనకు, వీళ్ళు ఆ కాయిన్స్ను కొడుతున్నారు. కొడుతున్నప్పుడు మనకి ఏమవుతుంది అంటే దాని మీద మనకు కాయిన్స్ చెల్లాచెదరు అయిపోతాయి. ఇప్పుడు ఈ వస్తు దిశలో మార్చిన ఫలితం యొక్క ప్రభావం ఏదైతుందో దీన్ని మనము పాయింట్ వైజ్ రాసుకునికి రావాలి. ఇప్పుడు చెప్పుకునే కానీ ఒక పాయింట్ వైజ్ రాసుకునికి రావాలి, అంతే, సింపుల్ ఏం లేదు. అంటే క్యారమ్ బోర్డ్ ఆట ఆడేటప్పుడు ఇది మనకి ఏంటంటే మనకి ఎగ్జామ్స్లలో ఎస్ఏ కోసం చేసినప్పుడు మనకు 4 మార్క్స్ కింద రావడం జరుగుతుంది. అంటే 4 మార్క్స్ కింద వచ్చేటప్పుడు మనం ఇంతకుముందేమో అది దిశ మారుతుంది, వేగం పెరుగుతుంది, వేగం తగ్గుతుంది, గమనం కోసం పాయింట్స్ మనం అర్థం చేసుకొని రావచ్చు. అవే పాయింట్స్ని ఇక్కడ మనం ఏం చేయాలంటే ఈ పాయింట్ వైజ్ మనం రాయడానికి రావాలి. క్యారమ్ బోర్డు ఆడేటప్పుడు మనకేమైతే అంటే ప్రతి సందర్భంలో కాయిన్ కదిలే దిశ మారుతుంది, దిశ అనేటువంటిది మనకు మారుతుంది. ఇది సెకండ్ పాయింట్. నెక్స్ట్ ఏం చేస్తాము ఇక్కడ, నెక్స్ట్ ఏమైతే అంటే కాయిన్ స్ట్రైకర్తో కొట్టినప్పుడు కాయిన్తో పాటు స్ట్రైకర్ కూడా దిశ మారుతుంది. ఇంతకు చెప్పిన దిశ మారుతుంది. ఇప్పుడు ఫలిత బలం నిశ్చలిస్తుండే కాయిన్ వల్ల గమన స్థితిలోకి వస్తుంది. అంటే ఇక్కడ ఆల్రెడీ నిశ్చల స్థితిలో ఉంటే అదేమి వస్తుంది, గమన స్థితిలోకి వస్తుంది, దిశ మారుతుంది. నెక్స్ట్ పాయింట్ చూడండి ఏముంది, ఫలిత బలం గమన స్థితిలో ఉంటే స్ట్రైకర్ నిశ్చల స్థితిలోకి వస్తుంది. ఒకవేళ మనము అది గమన స్థితిలో ఆల్రెడీ ఉంటే మనకి ఏమవుతుంది, నిశ్చల స్థితిలోనికి వస్తుంది. ఇవే మనం ఇంతకుముందు వాలీబాల్ మీద ఏవైతే పాయింట్స్ ఉన్నాయో అవే పాయింట్స్. అంటే దిశ మారుతుంది, గమన స్థితిలోనికి వస్తుంది, నిశ్చల స్థితిలోనికి వస్తుంది, ఫలిత బలము స్ట్రైకర్ పడి దిశ కూడా మారు. ఈ 3 పాయింట్స్ మనకి ఇక్కడ ఉన్నాయి. ఏంది, 1 గమన స్థితిలోనికి వస్తుంది, తర్వాత నిశ్చల స్థితిలోనికి వస్తుంది, దిశ మారుతుంది. ఈ స్ట్రైకర్ యొక్క ఈ 3 పాయింట్స్ మనకు మారడం అనుకుంటే జరుగుతుంది. దీన్ని